హాయ్ సార్ తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఫుల్ జోష్మే ఉన్నారు ఎన్నికల దగ్గర పెడుతున్న ప్రచారాలు అందరూ కూడా స్టార్ట్ చేసేసారు చాలామంది ఈరోజు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు వచ్చారు మూడు రోజుల పాటు బస్సు యాత్ర చేయబోతున్నారు తెలంగాణలో ఈ యాత్ర తర్వాత అయినా సరే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్ ఒకటి కృష్ణ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉందని చెప్పి సర్వేలు అన్నీ చెప్తున్నాయి అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి అందుకే బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా బీజేపీ కానీ రకరకాల ఎత్తుగడలు వేస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రత్యర్థులు సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక చుట్టూ జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే సోనియా గాంధీ వయసు మీద పడిపోయింది అలాగే కార్గేకి అధ్యక్షుల బాధ్యతలు అప్పజెప్పారు దాంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక వైపు అందరూ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వా క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ వాళ్ళిద్దరి యొక్క స్టామినా వాళ్ళిద్దరి యొక్క సెలబ్రిటీ ఉన్న గుర్తింపు మీద ఆధారపడి ఉన్నారు అందుకే మీకు కర్ణాటక అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఈ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికలను తీసుకుంటే అది ప్రియాంక మీద ఎక్కువ ఫోకస్ పడింది రాహుల్ గాంధీ కన్నా కూడా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక మీద ఎక్కువ ఫోకస్ పడింది అక్కడ సక్సెస్ అయింది ప్రియాంక అలాగే కర్ణాటకలో కూడా రాహుల్ గాంధీ వచ్చినప్పటికి కూడా ప్రియాంక రోల్ని చాలా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు చూశారు సో ఆవిడ వస్తే కనుక పబ్లిక్ నుంచి రియాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క అభిప్రాయం ఎక్కువ మందిలో సో అలాగే ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో ఫార్ములాను ఉపయోగించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో తెలంగాణలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ మొత్తాన్ని రెడీ చేసుకుంది దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటున్నారు ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ప్రియాంక అలాగే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు తెలంగాణకు వచ్చి బస్సు యాత్రని ప్రారంభించారు ఇవాళ సో ఎక్కడి నుంచి ప్రారంభించారు వరంగల్ జిల్లా రామ రా రామప్ప దేవాలయం నుంచి ప్రారంభించారు అక్కడ పూ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు వాళ్ళు ఒక త్రీ డేస్ ఉండి వెళ్తారు అయితే ఈ బస్సు యాత్ర ఇరవయో తారీఖు జరుగుతుంది ఫస్ట్ విడత అంటే దసరా దాకా దసరా తర్వాత రెండో విడత ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత మూడో విడత ఇలా మూడు విడతలుగా బస్ యాత్రని డిజైన్ చేశారు సో తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్య ఉండేటువంటి ఐక్యత అనేది ఏసీసీకి తెలుసు ఎంత ఉంది అనేది సమన్వయ సమన్వయ లోపం కానీ ఐక్యత లోపం కానీ ఏదన్నా అనుకోండి సో దాని అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చారు సో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కువగా వాళ్ళిద్దరి మీదనే ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి లీడర్ల మీద ఉండరు కేవలం వీళ్ళ మీద వదిలిపెడితే కనుక ఇక్కడ ఆధిపత్య పోరు ఇవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది అందుకే వాళ్ళిద్దరు లీడ్ చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పగ్గాలన్నీ కూడా రాహుల్ గాంధీ టీమే చేపట్టింది మొదటి నుంచి కూడా ఇటీవల కాలంలో కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాతనే రాహుల్ టీం తెలంగాణలో దిగిపోయింది రాహుల్ టీం తెలంగాణలో దిగిపోయి వాళ్లే సర్వేలు చేసుకుంటున్నారు వాళ్లే అభ్యర్థిత్వాళ్ళు ఎవరికి ఇస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద వాళ్లే కసరత్తు చేస్తున్నారు పార్లమెంట్కి ఒకళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళు చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగే సర్వేలు చేసేవాళ్ళు కూడా నలుగురున్నారు ఒకటి ప్రియాంక గాంధీకి సంబంధించిన టీము రెండు రాహుల్ గాంధీకి సంబంధించిన టీము మరొకటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన టీము ఇంకోటి ఏఐసిసికి సంబంధించిన టీం ఇలా నాలుగు రకాలుగా సర్వేలు చేస్తున్నారు ఎందుకంటే ఒకళ్ళు మిస్లీడ్ చేసినా కానీ మిగతా వాళ్ళు మిస్లీడ్ చేయరు కదా అంటే నాలుగు రకాలుగా క్రోడీకరించుకొని చూస్తున్నారు ఇవి కాకుండా మళ్ళీ డీకే శివకుమార్ కర్ణాటక సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఆయన టీం ఒకటి ఇక్కడ ఆల్రెడీ కన్నేసింది ఆర్థికపరమైనటువంటి అంశాలను కొంచెం అందించడానికి కానీ ఇట్లా రకరకాలుగా సో మొత్తం మీద చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందడుగు వేసింది దాంట్లో భాగంగా ప్రియాంక అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా రంగంలోకి దిగారు ఎన్నికల ప్రచారంలోకి దిగారు డైరెక్ట్గా గతంలో ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చేసి ఇన్ ఇన్ని రోజుల పాటు ఉండి ఇంత ప్రచారం చేసినటువంటి సందర్భాలు లేదు కానీ ఈసారి మాత్రం యువత డిక్లరేషన్కి రైతు డిక్లరేషన్కి అలాగే మహిళా డిక్లరేషన్కి కూడా రాబోతున్నారు బీసీ డిక్లరేషన్ రాబోతున్నారు ప్రతి డిక్లరేషన్ కూడా వాళ్ళ సమక్షంలోనే విడుదల చేస్తున్నారు ఇక్కడ సో అంటే వాళ్ళే టేకప్ చేసేస్తారు పార్టీని కంప్లీట్గా ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఏసీసీ నేరుగా మొత్తం పర్యవేక్షణ చేస్తుంది దాంట్లో భాగంగానే బస్సు యాత్రని రూపకల్పన చేశారు రూపకల్పన చేసి ఇప్పుడు ప్రియాంక రాహుల్ గాంధీ వస్తున్నారు వాళ్ళతోటి ఖచ్చితంగా అందరూ ఐక్యంగా నడవాల్సిందే తప్పదు అనివార్యంగా సో ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ యాభై ఐదు మందితోటి ప్రకటించేశారు రెండో లిస్ట్ రెడీ అవుతుంది అలాగే ఇతర పార్టీల నుంచి కొంతమంది బాగా పాపులర్ అయినటువంటి లీడర్లు ప్రజాదరణ ఉన్నటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే పొంగులేడి శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు జాయినారు ఇప్పుడు మండవ వెంకటేశ్వరరావు కూడా జాయిన్ అవ్వతున్నారు ఇలాంటి వాళ్ళని అందరిని కూడా చేర్చుకొని ఫైనల్ లిస్ట్ని కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంది ఇలా అన్ని కోణాల నుంచి వ్యూహాలను రచించి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీని చక్రబంధంలోకి నెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసేలాగా రచన చేసిందని చెప్పి మనం అనుకోవచ్చు దాంట్లో భాగంగానే ప్రియాంక రాహుల్ గాంధీ రావడం జరిగింది బస్ యాత్ర చేస్తారు ఇప్పటికే ఆయన భారత్ జోడో యాత్ర చేసి రాహుల్ గాంధీకి ఒక రకమైనటువంటి పాపులారిటీని తీసుకొచ్చుకున్నారు అప్పటి వరకు ఆయనకు కూడా పప్పు అనే ఒక పేరుని ఆపాదించారు విపక్ష అధికారంలో ఉండేటువంటి పక్షం దాన్ని ఛేదించారు భారత్ జోడో యాత్ర ద్వారా లోకేష్ కనుక యువగాళ్ళం ద్వారా ఏ విధంగా అయితే పప్పు కాదు నిప్పని నిరూపించుకున్నాడో అదే తరహాలో రాహుల్ గాంధీ కూడా పప్పు కాదు రాహుల్ గాంధీ ఆయన మంచి డైనమిక్ లీడర్ కాబోయేటువంటి ప్రధాని అనేటువంటి వాదనకి దగ్గరగా ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా వెళ్ళారు ఒక ఫోకస్ తీసుకొచ్చుకున్నారు అటెన్షన్ ప్లే చేసేలాగా ప్రజలందరూ ఆ అటెన్షన్ ప్లే చేసేలాగా రాహుల్ గాంధీ ఆ గుర్తింపును తీసుకొచ్చారు ఇప్పుడు రాబోయేటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ ఒకటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం తెలంగాణ ఈ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఐదు రాష్ట్రాలు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో క్లియర్గా ఎడ్జ్లో ఉన్నాయి తెలంగాణ నువ్వా అన్నట్టు ఉంది సరే రాజస్థాను నువ్వా అన్నట్టు ఉంది సో ఇక్కడ కనుక ఐదు రాష్ట్రాల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో వచ్చినా కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీని కూడా గద్దె దింపేటువంటి ఒక ఫోర్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు నేను అన్నట్టు పోటీ కనిపిస్తుంది ఇక్కడ మధ్యప్రదేశ్లో చాలా ఈజీగా ఉంది ఎడ్జ్ ఎడ్జ్ ఉంది ఛత్తీస్గఢ్లో కూడా ఎడ్జ్ ఉంది బట్ ఇక్కడ కొంత టైట్ పొజిషన్ ఉంది అందుకే రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరు కూడా రంగంలో దిగి ఎట్టయినా సరే కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో పబ్లిక్లోకి వెళ్తున్నారు కారణం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆ విషయం కేసీఆర్ఏ చెప్పాడు తెచ్చుకుంది ఆయన అయినా అంటే పోరాటం మేమని చెప్తున్నారు పోరాటం అనేది ఒక భాగం అరవై తొమ్మిదిలో ఎందుకన్నా ఎక్కువ పోరాటం చేశారు కానీ రాలా బట్ సోనియా గాంధీ తాను హామీ ఇచ్చాను రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా తొంభై తొమ్మిది ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాను కాబట్టి నేను తెలంగాణ ఇవ్వదలుచుకున్నానని చెప్పి అవి ఇచ్చారు ఆవిడ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆమె చెప్పినందుకే రెడ్డి కూడా ఒక రకంగా విభేదించారు ఆమెతో ఎవరు విభేదించినా కానీ ఆమె తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ దేవతగా కేసీఆర్ఏ ఒక కితాబ్ ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలైతే ఏదో ఒకటి కనీసం అధికారం అయితే ఇవ్వాలి కదా తెలంగాణ ఇచ్చినందుకు ఇప్పటివరకు రెండుసార్లు కేసీఆర్కి ఇచ్చారు ఈసారి మాకు ఒకసారి అన్న ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది అడిగే హక్కు కూడా ఆ పార్టీకి ఉంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చారు కాబట్టి సో అందుకని ఆ నినాదాన్ని తీసుకెళ్ళడం రాహుల్ గాంధీ ప్రియాంక ద్వారా అయితే ఎక్కువ మంది దగ్గరికి చేరుతుంది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కూడా రంగంలో దిగారు ప్లస్ అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కానీ లేదా క్యాడర్లో కానీ లీడర్లో కానీ జోష్ నింపడానికి కానీ లేదా అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దడానికి కానీ ఈ టూరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఉపయోగపడేలాగా రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు స్పెషల్ అట్రాక్షన్ ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా రంగంలో దిగారు జనరల్గా ఇటీవలి కాలంలో యూత్ డెక్లరేషన్ ప్రకటించింది ప్రియాంకనే హైదరాబాద్లో జరిగిన సమావేశంలో బట్ ప్రియాంక ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఉంది కాబట్టి ఇంకోటి ప్రియాంక వెళ్ళినటువంటి సభలకి హ్యూజ్ సక్సెస్ ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి అటు ప్రియాంక ఇటు రాహుల్ ఇద్దరు కలిసి లీడ్ చేస్తున్నటువంటి ఎన్నికల క్యాంపెయిన్ ఇది మళ్ళీ సోనియా గాంధీ కూడా సభలకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇలా ఏ ఒక్క అవకాశాన్ని కూడా జార విడ్చుకోకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినందుకు సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి నూతనోత్సాహం జోష్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ